विशाख जिला पेद्दबायलु मंडलंलो नूतनंगा एन्निकैन वैस एंपीपी पांग सोनेनी टीडीपी सीनियर नायकुलु कोंडय्यनी अरकु पार्लमेंट कोषाधिकारी सन्मानं चेशारु। अनंतरं पार्टी बलोपेतं गुरिंची अक्कड नायकुलतो समावेशं निर्वहिंचारु। అరకు పార్లమెంట్ కోశాధికారి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన విజయం సాధించారు అని తెలిపారు। టీడీపీ అధిష్టానం ఎన్నికల బహిష్కరణం చేసినప్పటికీ ఎంపీటీసీ స్థానం అధిక మెజారిటీతో గెలిచి వైస్ ఎంపీపీ స్థానం కైవసం చేసుకున్నారు। ఎన్నడూ లేని విధంగా పెద్దబైలు మండలంలోని టీడీపీ చరిత్ర సృష్టించింది అని తెలిపారు। పెద్దబైలు మండలంలో అన్ని విధాలుగా పార్టీ బలోపేతం చేస్తామని తెలియజేశారు। మాజీ ఎంపీపీ కొండయ్య మాట్లాడుతూ పెద్దబైలు మండలంలో మొత్తం 15 సెగ్మెంట్స్ లో 5 సెగ్మెంట్స్ టీడీపీ పార్టీ కైవసం చేసుకుంది అని తెలిపారు। రాబోయే ఎన్నికల్లో పెద్దబైలు మండలంలో ఖచ్చితంగా పసుపు జెండా ఎగురవేస్తామన్నారు। ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి పాంగి సోనే అమ్మగారికి మరి ఆవిడ నూతనంగా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు అయినందున మా తెలుగుదేశం పార్టీ తరపున అయినందున మరి జిల్లా నాయకులు పెద్దలు గౌరవనీయులు నాగేశ్వరరావు గారు సుబ్బారావు గారు అలాగే మా తోటి మిత్రులు మన లక్ష్మయ్య గారు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ మేము చాలా గర్వపడుతున్నాం। మేము గత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో చాలా కష్టపడ్డాం కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి అలాగే డబ్బు ప్రవాహాన్ని వెదజల్లి ఈ రోజు గెలిచారు। కానీ నైతికంగా అయితే తెలుగుదేశం పార్టీ పెదవైలు మండలంలో గెలిచింది అతి తక్కువతో జిల్లా ప్రాదేశిక జెడ్పిటిసి సభ్యులు అందరికీ నమస్కారం। ఈ రోజు పెదవైలు మండలంలో మొన్న ఎంపిటిసి జెడ్పిటిసి ఎలక్షన్ లో మరి ఘన విజయంగా లక్ష్మీపేట పంచాయతీ నుండి అత్యధిక మెజారిటీతో గెలిచి ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపేట పంచాయతీ నుండి వైస్ ఎంపీపీగా మరి పార్టీ నుండి ఎన్నికబడ్డారు। మరి వైసీపీ ప్రభుత్వము మధ్యము డబ్బు అన్ని విధాలుగా ప్రభావాలు పెట్టి